ఈ రోజు మనం సొరకాయ హల్వా తయారు చేస్తాము. దీని కోసం సొరకాయని అంటే అర్ధ కేజీ సొరకాయని పొట్టు తీసి ఇలా తురిమి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాండిలో వేస్తూ ఉన్నాను. దీని కోసం 1.5 కప్పు చక్కెర వేస్తూ ఉన్నాను. గ్రాముల లెక్కతో అయితే 200 గ్రాములు చక్కెర. ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వస్తుంది. ఇందులో 100 గ్రాములంత కొవ్వుని వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే గోడమ్మి ద్రాక్షని నెయ్యిలో ఫ్రై చేసి వేస్తున్నాను. యాలకుల పొడి వేస్తున్నాను. చూడండి సొరకాయ హల్వా రెడీ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము. చూడండి సొరకాయ హల్వా రెడీ.